బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నారు. పశ్చిమ గోదావరి జిల్లాలో దారుణం జరిగింది. పాలకొల్లు మండలం భగ్గేశ్వరంలో 6 నెలల గర్భిణి ఆత్మహత్యకు పాల్పడింది. ఉరివేసుకుని బలవన్ మరణానికి పాల్పడింది దేవి. భర్తే చంపినట్లు బంధువులు ఆరోపిస్తున్నారు. 7 ఏళ్ల క్రితం ప్రేమ వివాహం చేసుకున్నారు జనార్దన్ దేవి. అత్తమామలు భర్త నిత్యం వేధించేవారంటున్నారు బంధువులు. కేసు నమోదు చేసుకున్నారు పాలకొల్లు రూరల్ పోలీసులు, దర్యాప్తు చేస్తున్నారు. విజువల్స్ మీరు చూస్తున్నారు. ఇటు పశ్చిమ గోదావరి జిల్లాలో దారుణానికి సంబంధించిన బ్రేకింగ్ న్యూస్. పాలకొల్లు మండలం భగ్గేశ్వరంలో 6 నెలల గర్భిణి ఆత్మహత్యకు పాల్పడింది. ఉరేసుకుని బలవన్ మరణానికి పాల్పడినట్టుగా తెలుస్తోంది దేవి. విజువల్స్ మీరు చూస్తున్నారు. ప్రస్తుతం ఆ ఇంట విషాదం నెలకొంది. ఆ ఘటన చూసిన వాళ్ళందరూ కూడా తీవ్ర మనోవేదనకు లోనయ్యారు. వాళ్ళు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అసలు ఇంతకీ ఏం జరిగింది, పోలీసుల దర్యాప్తులు ఎటువంటి విషయాలు వెలుగులోకి వచ్చాయనేది తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మా ప్రతినిధి మనోజ్ అప్డేట్స్ అందించేందుకు లైవ్లో జాయిన్ అవుతున్నారు. మనోజ్, ఎస్, మనోజ్ దగ్గరికి వెళ్లే ముందు ఇదే అంశానికి సంబంధించి రియాక్షన్స్ వస్తున్నాయి, రియాక్షన్స్ చూద్దాం. సార్, మా అమ్మాయిని భగ్గేశ్వర మా అబ్బాయి టార్చర్ పెట్టేసి లవ్లో పెట్టి ఎఫ్ఆర్లో పెట్టేసి మరి తీసుకొచ్చేసి బలవంతంగా మ్యారేజ్ చేసుకున్నాడు సార్. ఆల్రెడీ అబ్బాయికి అంతకుముందు మ్యారేజ్ అయింది సార్. అయిన తర్వాత 2 నెలలకు ఆ భార్యను లేచి విడాకులు తీసేసుకున్నాడు సార్. ఈ అమ్మాయిని టార్చర్ పెట్టి స్కూల్లోంచి తీసుకెళ్ళిపోయి తణుకు గుళ్ళో పెళ్లి చేసుకుని తీసుకొచ్చేసి టీసీని సరెండర్ అయిపోయారు సార్. సరెండర్ అయిన తర్వాత నాకు ఈ పెళ్లి ఇష్టం లేదు, నేను తర్వాత పెద్దల్లో మాట్లాడి చేస్తానంటే ఒప్పుకోకుండా నాకు తక్షణం ఇప్పుడు ఏదో చేరిపోవాలని ఒక నిర్ణయం తీసుకుని నాకు ఇష్టం లేదు సార్ చేయటం లేకపోతే ఈ అమ్మాయి మేజర్ కదా అమ్మాయి మాట వెళ్ళిపోతానంటే పంపించి చెప్తాం మీకు సంబంధం ఉండదని పోలీసులు అలా చెప్పారు సార్. అని చెప్తే మేజర్ అయింది కదా సరే మీ ఇష్టం అని పెద్దల్లో కాగితాలు రాసి మాకు ఇచ్చారు సార్ అమ్మాయికి ఏమైనా ఏ బాధ్యత అయినా మాది బాధ్యత అని ఆలోచించి వాళ్ళకే మాకు రాకపోకలేదు అండి. తర్వాత నిన్న జరిగిన సిచ్యువేషన్ ఏంటంటే ఈ అబ్బాయి చంపేసినట్టుగా తెలిసిందండి నాకు. రోడ్డు మీద ఇద్దరు వ్యక్తులు వచ్చి బండి మీద తీసుకుని వస్తున్నారండి, హాస్పిటల్ తీసుకొని ఇలా వస్తుంది. మా అబ్బాయి ఒక శంకరం అనే అబ్బాయి చూసి నాకు ఫోన్ చేశాడండి, ఇలా దేవికి సీరియస్గా ఉంది, ఇలాగ ఎక్కడ తీసుకెళ్తున్నారు అని చెప్పి చెప్పారు. నేను వెళ్తున్నాను బాబాయ్ నువ్వు రాని నాకు ఫోన్ చేశారండి. నేను వచ్చేటప్పటికి బాడీని బయట పెట్టేసి చచ్చిపోయింది సార్. సార్, మా అమ్మ నేనేం చెప్పినా నా కూతురికి న్యాయం చేయండి అమ్మా. నా కూతురు జరిగినట్టే కూతురికి జరగకూడదు, ఎవరు అలా ఏడకూడదు అమ్మా. అంత అలా చంపిన వాళ్ళు ఎవరినే చూడలేదమ్మ నేను. మరో కూతురికిలా జరగకూడదు, నేను పడ్డ కష్టం మరో బిడ్డ కష్టపడి నా కూతురు ఎంత ఇలాగలా కొట్టుకుందో బాబు. నా కడుపు కాదు కోసారే, నా కూతురు కడుపు కాదు కోసారమ్మా. తల్లితో మాట్లాడొద్దు అంటుందంట అమ్మా, తల్లితో మాట్లాడొద్దు అందంట అమ్మా. నీకు ఆ తల్లిని పట్టిపోయి జాబ్ చేసుకోమ్మా అన్నానమ్మా. అమ్మా నువ్వు మాట్లాడితే తిట్టేస్తున్నారమ్మా, మా ఆడపడుచు నువ్వు అత్తగారు నా మొగుడు కొడుతున్నాడు అమ్మ, ఏటయ్యానికి ఎలాగున్నాడో తెలుసులేదా. రైట్, ఇది గుండెలు అవిసేలా తల్లి రోధిస్తోంది. తన కూతురిని తన అత్తమామలు భర్తే చంపేశాడంటూ కూడా వాళ్ళు ఆరోపించడం జరుగుతోంది తల్లిదండ్రులు. అప్డేట్స్ తెలుసుకుందాం. మా ప్రతినిధి మనోజ్ అప్డేట్స్ అందించేందుకు ఫోన్ లైన్లో జాయిన్ అవుతున్నారు. మనోజ్, అసలు ఇంతకీ ఘటనకు సంబంధించి పోలీసుల విచారణ ఎంతవరకు వచ్చింది? ఇటు తల్లిదండ్రులు అయితే మాత్రం అత్తమామలు భర్త వేధింపుల వల్లే తను చనిపోయిందంటూ కూడా చెప్తున్న పరిస్థితి. ఇంతకీ ఏం జరిగింది, పోలీసులు ఏమంటున్నారు? వివరాల్లోకి వెళ్తే పశ్చిమ గోదావరి జిల్లాకు సంబంధించి పాలకొల్లు మండలం భగ్గేశ్వరం గ్రామానికి చెందిన జనార్దన్ అనే వ్యక్తి దాదాపు 1 ఏడాది క్రితమే దేవి ఎవరైతే ఉన్నారో ప్రస్తుతం మరణించిందో తనని 1 ఏడాది క్రితమే ప్రేమ వివాహం చేసుకున్నాడు. అయితే ప్రేమ వివాహం చేసుకోక మునిపే ఆయనకి మరొక వివాహం అయింది. అనంతరం వారు ఆ వివాహాన్ని విడాకులో తీసుకున్న అనంతరం ప్రేమ వివాహం చేసుకున్నాడు దేవిని. అయితే ఈ వివాహానికి సంబంధించి దేవి తల్లిదండ్రులు ప్రేమ వివాహాన్ని ఒప్పుకున్నప్పటికీ కూడా బలవంతంగా తీసుకెళ్లి నా కూతుర్ని పెళ్లి చేసుకున్నారని కూడా చెప్తున్నారు. అయితే అప్పటి నుంచి కూడా ఈ కుటుంబానికి వారి కుటుంబానికి ఎక్కడా కూడా సంబంధం లేదు. పూర్తి స్థాయిలో దేవికి సంబంధించి ప్రస్తుతం 5 నెలల గర్భిణి కూడా 6 నెలల గర్భిణిగా కూడా ఉంది ఆమె. దేవికి సంబంధించి వారి తల్లిదండ్రులు ఒకటే చెప్తున్నారు, ఎప్పుడు కూడా మాతో ఫోన్లో మాట్లాడించేవారు కాదు, చాలా ఇబ్బందులకు గురి చేస్తున్నారని కూడా దేవి మాతో చెప్పేది. ఏమీ చేసేది లేక మేము వీరి గొడవలు వారికి వారికే సర్దుకుంటాయని మేము ఎప్పటికప్పుడు ఆ విధంగానే చేసుకుంటూ వచ్చాము. కానీ
పగబట్టి నా కూతుర్ని ఎవరైతే జనార్దన్ తన భర్త ఉన్నాడో తను మరియు తన ఆడపడుచు అంతేకాకుండా అత్తమామలు వేధింపుల వల్లే తన కుమార్తె మరణించిందని కూడా చెప్తున్నారు. మరొక వెర్షన్ కూడా చెప్తున్నారు కావాలనే బలవంతంగా నా కూతుర్ని తన భర్త. రైట్ రైట్ మనోజ్, మొత్తం అయితే మాత్రం ప్రస్తుతం ఆ కుటుంబంలో విషాదం నెలకొంది. తన కూతురు గర్భిణీ అయ్యుండి తను మరణానికి పాల్పడ్డం, బలవాన్ మరణానికి పాల్పడిందంటూ ముఖ్యంగా కుటుంబం అయితే మాత్రం అది బలవాన్ మరణం కాదు, భర్త అత్తమామల వేధింపుల వల్లే ఇదంతా జరిగిందంటూ కూడా వాళ్ళు చెప్తున్నారు. ప్రస్తుతం పోలీసులు ఘటనా ప్రదేశానికి చేరుకున్నారు, దర్యాప్తు చేస్తున్నారు.